స్టార్ హీరో పృథ్వీరాజ్ నటించడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొండ చర్యలు విరిగి పడడంతో ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోతారు ఈ ప్రమాదంలో ఇబ్రహీం అంటే రోషన్ మ్యాథ్యూ తన భార్యను కూతుర్ని కోల్పోతారు తండ్రి తమ్ముడు ఎంత ఓదార్చినా జీవితంపై విరక్తితో ఇబ్రహీం పూర్తిగా దేవుని ధ్యానంలో గడుపుతుంటాడు పక్కింట్లో ఉంటున్న హిందూ యువతి సుమ అంటే శ్రిందా విరిగి వంట చేసి పెడుతూ ఉంటుంది ఇబ్రహీంపై ఇష్టంతో సుమా పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది అవసరమైతే మతం మారేందుకు కూడా సిద్ధపడుతుంది కానీ అందుకు ఇబ్రహీం ఒప్పుకోడు ఓ రోజు రాత్రి ఇబ్రహీం ఫ్యామిలీ సుమా తెచ్చే భోజనం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో అలికిడి కావడంతో సుమా వచ్చిందనే ఉద్దేశంతో తలుపు తీస్తారు విష్ణు అనే వ్యక్తితో పాటు పోలీస్ ఆఫీసర్ సత్యన్ అంటే మురళీ గోపి ఇబ్రహీం ఇంటికి వస్తారు ఒక దేవాలయాన్ని అపవిత్రం చేసిన తర్వాత జరిగిన గందరగోళంలో ముస్లిం వ్యక్తిని చంపాడని విష్ణుపై కేసు నమోదైందని సత్యన్ వారికి చెబుతాడు పోలీసులు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటామని సత్యన్ చెబుతాడు ఈ సమయంలో విష్ణువుని చంపేందుకు లియాక్ అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ వస్తాడు విష్ణువును కాపాడే క్రమంలో సత్యన్ ప్రాణాలు కోల్పోతాడు ప్రాణాలు కోల్పోయే సమయంలో విష్ణువును తప్పక కాపాడి పోలీసులకు అప్పగించమని ఇబ్రహీం దగ్గర సత్యన్ ప్రమాణం తీసుకుంటాడు హింస ద్వేషానికి దూరంగా ఉండే ఇబ్రహీం తాను చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ లియాక్ మాత్రం విష్ణువుని చంపి తీరుతానని ప్రతిజ్ఞ చేస్తాడు ఈ క్రమంలో ఇబ్రహీం జీవితం ఎటువంటి మలుపులు తీసుకుంది లియాక్ చేసిన ప్రతిజ్ఞ సఫలం కాకుండా ఇబ్రహీం అడ్డుకోగలిగాడా సత్యన్కు చేసిన ప్రమాణం ప్రకారం విష్ణువుని ఇబ్రహీం కాపాడగలిగాడా అసలు విష్ణువుని లియాక్ ఎందుకు చంపాలనుకుంటున్నాడనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ఇప్పుడు ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం అ టు కిల్ అండ్ టు ప్రొటెక్ట్ అనే వచ్చిన ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు నిర్మాతలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పవలసిందే మతాల మధ్య గొడవలను విద్వేషాలను దర్శకుడు చాలా ధైర్యంగా చూపించాడు నియాగ్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా బాగా నటించాడు రోషన్ మాథ్యూకు ఫుల్ లెంత్ రోల్ దక్కింది అతడు తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు సుమార్గా నటించిన శ్రిందా పాత్రను బాగా డిజైన్ చేశారు చివరిలో వచ్చే ట్విస్ట్ షాక్ కు గురి చేస్తుంది సీనియర్ నటుడు మము కోయ్ కు చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దక్కింది మూసా ఖాదర్ అనే పాత్రకు ఆయన జీవం అభినందన్ ను చాలా చక్కగా చూపాడు జాక్స్ పిజాయ్ ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది ఇప్పుడు ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం మొదటి ముప్పై నిమిషాలు బోరింగ్ గా ఉందనే ఫీలింగ్ రావడం ఖాయం సెన్సిటివ్ అంశాలను తీసుకొని కథను రాసిన అనీస్ ముగింపును మాత్రం సరిగ్గా ఇవ్వలేకపోయాడు దీంతో సినిమా అర్థాంతరంగా ముగిసిందనే భావన కలుగుతుంది కరీం ఉమర్ పాత్రలు సరిగ్గా ఎలివేట్ కాలేదు చివరిలో మముక్కోయ్ను డ్రైవింగ్ చేయమని లియాక్ ఎందుకు చెప్పాడనే సందేహం మనకు కలుగుతుంది ద్వేషం అనేది మనిషి చనిపోయినా పోదని చెప్పే సమయంలో వచ్చే సన్నివేశాలు కొంచెం అతిగా ఉన్నాయి అఖిలేష్ మోహన్ సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలకు వేసి ఉంటే బాగుండేది నిర్మాతలు మినిమం తో ఈ సినిమాని నిర్మించినట్లు అర్థమవుతుంది ఓవరాల్ గా చెప్పాలి అంటే మిస్ట్రీ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ నచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చడం ఖాయం తమ హీరో కంటే రోషన్ మాథ్యూ రోల్ కు ప్రాధాన్యం ఉండడంతో పృథ్వీరాజ్ సుకుమారన్ అభిమానులను మాత్రం ఈ సినిమా నిరుత్సాహానికి గురి చేస్తుంది ఇలాంటి విషయాలను పక్కన పెట్టి లాజిక్స్ గురించి పట్టించుకోకుండా ఉంటే ఈ సినిమాని ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు